ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కళింగ మహాసామ్రాజ్యంలో భాగంగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుని వేల ఏళ్ల చారిత్రక పరంపర కలిగి 3వ శతాబ్దం బీసీఈ నుండే బౌద్ధ వైష్ణవ వైభవాలకు సాక్ష్యంగా ఉన్న ప్రాంతం ఈ ఉత్తరాంధ్ర. ఒడిస్సాలోని కొరసాండ శాసనాల ప్రకారం 5వ శతాబ్దంలోని చక్రవర్తి విశాఖవర్మన్ పేరు నుంచి వచ్చిన నగరమే ఈ విశాఖపట్నం. ఇది ఉత్తి ఉద్యమాల గడ్డ కాదు, రుధిర పోరాటాల అడ్డ. 1780లలోనే బ్రిటిష్ మీద తిరగబడి ప్రాణాలు పోగొట్టుకున్న ముగ్గురు సైనికులు కదా స్వతంత్ర పోరాట చరిత్రలో ఎక్కలేదు. కానీ బ్రిటిష్ వారికి చుక్కలు చూపించి చావు తప్పి కన్ను లొట్టపోయే పరిస్థితి తెచ్చిన అల్లూరి సీతారామరాజు తిరిగాడిన పోరాట ప్రాంతం ఇది. పట్టుదలకు పోతే ప్రాణం పోవాల్సిందే. ఉద్యోగాల కోసం చెయ్యెత్తితే జోనల్ వ్యవస్థ వచ్చేదాకా ఆగలేదు, ఉక్కు కోసం పట్టుబడితే సంస్థ తెచ్చేదాకా ఆగలేదు. 1917లోనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం రిజల్యూషన్ ఇచ్చి పోరాడిన చరిత్ర ఉంది ఈ ప్రాంతానికి. గిడుగు వెంకటరామమూర్తి గారు, గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం, పివిజీ రాజుగారు లాంటి మహామహుల్ని దేశానికి అందించిన ప్రాంతం ఇది. కానీ దశాబ్దాల తరబడి తమ దగ్గర పెట్టుకోవాల్సిన పెట్టుబడుల్ని నిధుల్ని ఒకే ప్రాంతానికి పెట్టుబడిగా తరలించి చేతులు కాల్చుకొని నిలిచింది విశాఖపట్నం. ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి 15 లక్షల మంది ప్రజలు చెట్లు పుట్టలు వాగులు వంకలు దాటుకుని పొట్టకోటి కోసం వలస వెళ్లిపోయారు. 900 కిలోమీటర్ల దూరంలో కర్నూల్ని రాజధాని చేసినప్పుడు, 700 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ ఉన్నప్పుడు, 500 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు ఎదుగుతున్న ఈ క్రమంలో ఐటీ ఇండస్ట్రీకి అనువుగా ఉండే నగర వాతావరణం, బ్లూ ఫ్లాగ్ అవార్డు సాధించిన బీచ్ తో పక్కనే ఆంధ్ర ఊటీ, ఆంధ్ర కాశ్మీర్ గా పిలువబడే అరకు, లంబసింగి లాంటి టూరిస్ట్ స్పాట్స్ తో టూరిజంలో దూసుకుపోతూ ప్రత్యేక స్థానం కల్పించుకుంది ఈ ప్రాంతం. వివిధ రూపాలలో పెట్టుబడులు గుర్తింపులు సాధిస్తున్న ఈ ప్రాంతంలోని విశాఖ ఇప్పుడు రాజధానిలో తమ భాగం కోసం సమాయత్తం అవుతోంది.